మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ హెచ్బీ కాలనీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని ఫేస్ 1 చౌరస్తాలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం చైర్మన్ సుధాకర్ గుప్తా, అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి వెంకటేష్ గుప్తా, మహిళా సంఘం నాయకురాలు ఉమారాణి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సిద్ధించిందంటే అది మహాత్మా గాంధీ ఎన్నో రకాల శాంతియుత పోరాటాలు, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అహింస మార్గంలో పోరాటాలు చేసి దేశానికి స్వతంత్రం సాధించి పెట్టిన మహానాయకుడని ప్రజల యువత మహిళలు స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఆయన మార్గంలో పయనించాలని కోరారు. హౌసింగ్ బోర్డ్ మీర్పేట్ మౌలాలి 153వ దినోత్సవం గాంధీ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డులో కంపల్సరీ జరుపుతారు. హౌసింగ్ బోర్డ్ అందరికీ శుభాకాంక్షలు. ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం మరియు యువజన సంఘం సందర్భంగా ఆర్యవైశ్యులు అందరూ గాంధీ పితకు నివాళులు కాదు గాంధీ పితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అయింది. కావున 153వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్యవైశ్య సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంఘం, హౌసింగ్ బోర్డ్ మౌలాలి మీర్పేట్, మహిళా సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని జన్మదిన శుభాకాంక్షలు మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనకు స్వతంత్రము తెచ్చిన మహాత్మా గాంధీ, మన జాతికే వన్య తెచ్చిన మహాత్ముడు, ప్రపంచంలో ఇంతకంటే పెద్ద మనిషి కళలో గూఢంగా ఎరగము. అలాంటి మన జాతిపిత మహాత్మునికి అలా మనము దండ చేసి నివాళి జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 153వ సంవత్సరం గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా మన ఆర్యవైశ్య సోదరులందరూ మన గాంధీ మహాత్ముని ఎంత మనం తలుచుకున్నా, ఎంత చేసినా గాంధీ మహాత్ముని అరుగుదలు నడవాలని చెప్పేసి మా ఆర్యవాసులందరికీ గర్వంగా ఈరోజు చెప్పుకోవాల్సిన రోజు కాబట్టి గాంధీ పుట్టిన దేశం ఇది రాముడు వెళ్ళే రాజ్యం. సమతత మమత సందేహం అందరికీ మనకు ఆదర్శంగా గాంధీ మహాత్ముని ఈరోజు మనము ఇక్కడ మన ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి ఘనంగా ఆర్యవైశ్య సోదరులు అందరం కలిసేసి దేశానికి, మన భారతదేశానికి ఒక ఆదర్శంగా మహాత్మా గాంధీ గారు వారి ఆదర్శాల మేరకు మనం అందరం నడుచుకొని మనందరం ఒక కట్టు మీద ఉండి మా గాంధీ మహాత్ముని ఆరోగ్య నడవాలని చెప్పేసి అనేవై సోదరులకు దేశానికి మన భారతదేశం అందరి సోదరులు చేయండి. మనందరూ కూడా మనవి చేస్తూ ఈ పని చేస్తాను.